చూడమ్మా ఏప్రిల్ నెల సింహరాశి వాళ్ళ జాతకం ఎట్లా ఉంది ఏప్రిల్ నెల సింహరాశి వాళ్ళ పేరు మీద ఎలా వస్తుంది చూడమ్మా అమ్మవారు వచ్చారు లోకాల వీళ్ళ త్రిమాత దేవత సింహరాశి ఏప్రిల్ నెల వీళ్ళ జాతకంలో ఏముందంటే కానీ మనిషి మాత్రం గుణము ఆవేశం సింహం లాంటిది వచ్చిందంటే కానీ కోపము ఆవేశము ఎవరికి వినరు పోయిందంటే ఆవేశము కోపము ప్రాణమన్న వచ్చే గుణం ఉంటుంది వీళ్ళకి ఇలా సింహరాశి వల్ల జాతకంలో ఏముందంటే లోకుల చెడు దృష్టి లోకుల చెడు కన్ను ఇళ్ళ మీద వెంట ముందు చాడి చెప్పడం సాటుగా మాట్లాడడం వీళ్ళ మీద చాలా ఉంటుంది కానీ ఏది ఉన్నా ఇల్లు కడుపులో పెట్టుకోరు ఆలోచించి ఆలోచించి చెప్పేశారంటే ఫలాఫల ధనార్థం చెప్పేస్తారు అతను చిన్నవాడని చూడడు పెద్దవాడని చూడాడు పై పై ఒక పెద్ద రేంజ్ చిన్న రేంజ్ అని కూడా అనుకోవీ ఈ రాశి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కానీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా పడితే స్త్రీల నుంచి పురుషుల దాకా పడితే ఈ రాశి ఉన్నవాళ్ళు ఇలానే ఉంటారు కానీ ఇంకా ముందుకు చదువులో ఉన్న వాళ్లకు మన విదేశాల్లో ఉన్న వాళ్లకు ఇంకా ముందుకు వ్యాపారం చేస్తున్న వాళ్ళకు బాగుంటుందా లేదా ఈ ఎప్పుడైనా నెల మనకు మంచిగా ఉంటుందా లేదా చేసే పనిలో శుభాలు ఉన్నాయా లేవా అని అనుకున్న వాళ్ళకు ఈ ఎప్పుడైనా నెల చాలా బాగుంది సింహరాశి ఉన్న వాళ్ళకు కొంచెం బాగా జరుగుతుంది ఏ పని చేద్దామనుకున్నా కూడా దేవుడి దయ వల్ల భాగ్యమే జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఏ పని చేసినా కూడా చూచుకొని పని చేసుకుంటే వీళ్ళకు శుభాలు జరుగుతాయి ఏది చేతికి వచ్చిందో ఆ చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి ఏది మాత్రం సాధ్యం కాదు ఏ పని చేసినా కొంచెం శాంతి కొంచెం నిదానంగా చేసుకుంటూ వెళ్తేనే వీళ్ళకు జయం అన్నది ఉంటుంది ఇంట్లో పెళ్ళి కాలే పెళ్ళి అయిన వాళ్ళకు పావులం లేదు పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి కొన్ని శనిలు కొన్ని గ్రహాలు వీళ్ళకు ఉన్నాయి వయసు పట్టి ఉన్నాయండి వయసు పట్టి కొంత ఎవరికంటే వాళ్ళకు ఉండవు ఒక ఇరవై నుంచి పడితే ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకు స్త్రీలకు దోషాలు చిక్కులు ఉన్నాయి ఇంకా పురుషులకు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి అంటే ఇరవై ఐదు పాతికేళ్ల నుంచి పడితే ఒక ముప్పై రెండు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకు కొన్ని దోషాలు కొన్ని చిక్కుల వీళ్ళు వీళ్ళ మీద ఉన్నాయి వీళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క కళ్యాణం చేసుకుందాం అనుకున్న వాళ్ళకు ఒక దేవుడి దగ్గర వెళ్ళి కొన్ని పూజలు అయ్యగారి దగ్గర వెళ్తే కొన్ని చెప్తారు ఆ పూజలు పాటించి మీరు కళ్యాణం చేసుకుంటే కూడా శుభాలు దొరుకుతాయి ఇంకా చదువులో ఉన్న వాళ్లకు చదువు సక్కదనంగా ఉండాలి తమ ఒక ఒక లెవెల్లో రావాలి ఒక మంచి పొజిషన్లో బతకాలి మనం పెద్దవాళ్ళ పకారంగా రాసుకోవాలి పెద్దవాళ్ళ బాధ్యత నిలబెట్టుకోవాలి అని ఇలా మనసులో ఆవేదన చాలా ఉంటుంది కానీ వెంటూ ఉంటూనే వీళ్ళకు చెలగొడతామన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దీంట్లో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళకి ఏ హామీ జరగదు కానీ వీళ్ళు ఎక్కువ కూడా లోకులకు చాలా నమ్ముతారు ప్రతి ఒక్కళ్ళు మనవాళ్ళు మన వాళ్ళు నమ్ముతారు నమ్మక ద్రోహం చేశారంటే వీళ్ళకు తిరిగి చూడరు ఇలా మనసు ఇలాంటిది నమ్మక నమ్మకం మోసం అన్నది ఉండదు ప్రతి ఒక్కరు ప్రేమతోనే ఉంటారు వీళ్ళు ఈ రాసి ఉన్నవాళ్ళు ఒక యాభై సంవత్సరాల లోపల అంటే యాభై పడ్డ వాళ్ళ గురించి మనం ఒక ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకు ఒక అష్టదరిద్రం ఉన్నది ఈ అష్టదరిద్రం ఏంటంటే ఇది ఒక అమావాస్య రోజు ఒక నిండు పుణ్యమి రోజు పిల్ల తలస్నానం చేయకూడదు కొత్త వస్త్ర కొనకూడదు వెండి కానీ బంగారం కానీ స్థలం కానీ ఇల్లు కానీ చేయకూడదు శుభం కాదు పిల్ల జీలించే ఒక అమావాస్య పుణ్యమి రోజు ఒక గుడికన్నా వెళ్ళేసి రావాలి లేకుంటే ఇంట్లో ఒక కొబ్బరిక పలా కొట్టేసి ఇంట్లో దీపరాగం అన్న పెడితే పిల్లకు బాగుంటుంది కుటుంబంలో ఉన్న దోషాలు చిక్కులు కూడా దరిద్రాలు కూడా వెళ్ళిపోతాయి వ్యాపారంలో కూడా శుభం జరుగుతుంది ముందుకు వెళ్ళే పనిలో కూడా సక్సెస్ అవుతుంది వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళకు చూసి నవ్విన వాళ్ళు వాళ్ళకు ముందుకు వచ్చి ముందుకు సాగుపెడతారు ముందు గెలిపిస్తారు కొంచెం శాంతిగా పాటిస్తే ఈ ఏప్రిల్ నెల వీళ్ళు చాలా బాగుంది సింహరాశి వాళ్ళ పిరమిడ్ ఇదొక అతి ప్రతి ఒక్కరు భవిష్యత్ని కాదు ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఇది ఇదొక పూజ చేయండి మీ దోషం కరెక్ట్గా దూరం అయిపోతుంది ఏది అనుకున్నా కూడా మీ చేకి అది జయమవుతుంది కానీ ఒకటే మాత్రం కాదు అందరికీ నమస్కారం